ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికి వెల్కమ్. మనము 32 శ్లోకాలు చూసాము. 16వ అధ్యాయంలో 32 శ్లోకాలు చూసాము. చిత్రకేతు మహారాజు నారదుడు చెప్పిన విధంగా సాధన చేసి సంకర్షణ భగవానుణ్ణి, అనంత దేవుణ్ణి ఆయన దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అనంత దేవుడి యొక్క వర్ణన ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఎలా ఉన్నారట? నీలివర్ణపు వస్త్రమును దాల్చియుండి దేదీప్యమానముగా మెరుచుచున్నటువంటి కిరీటమును కేయూరములను మేఘాలములతో శోభిల్లుచుండెను. ప్రసన్న వదనుడు అరుణ నేత్రుడును అయినటువంటి అతడు సనత్కుమారాది మహా మహోన్నతులకు భక్తులచే పరివృతమై ఉండెను. సో భగవంతుడు మంచిగా కిరీటాన్ని పెట్టుకున్నారు, నీలిరంగు పంచ కట్టుకున్నారు, సనత్ కుమారులు తన చుట్టూ ఉన్నారు. ఆ టైంలో చిత్రకేతు మహారాజ్కి దర్శనమైంది. ఆ విధంగా చిత్రకేతు భగవానుని గాంచినంతనే సమస్త భౌతిక కల్మషముల నుండి పరిశుద్ధుడై తన మూలమగు భక్తి భావన యందు స్థితుడయ్యను. సో ఒకసారి భగవంతుడు చూసిన తర్వాత ఆటోమేటిక్ గా భౌతిక కల్మషాలన్నీ పోతాయి. సో ఇప్పుడు అదే జరిగింది ఆయనకి. సో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, మౌనంగా ఉన్నారు, మాటలు రావట్లేదు. భగవంతుడి మీద తనకు ఉన్నటువంటి ప్రేమ వలన భగవంతుడి యొక్క దర్శనం అవగానే ఆనంద అశ్రువులు రావడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత రోమాంచితమైంది. ఆయన ప్రేమతోనూ భక్తితోనూ అంతటా ఆదిదేవుణ్ణి అంశయైన వానికి నమస్కరించెను. అంటే వాసుదేవుడి యొక్క అంశ సంకర్షణ భగవానుడు. సో ప్రేమాశ్రువులతో భగవానుడి పాద పద్మములను తడిపేసేశాడు. సో భగవంతుడి యొక్క మనం అనుకుంటాం భగవంతుడి కాళ్ళ మీద ఎందుకు పడుతున్నాయి మహారాజు నీరు అంటే చూడండి ఎలా కూర్చున్నారు, భగవంతుడు అలా కూర్చున్నారు కాబట్టి ఈయన ఈయన ఆనందాశ్రువులు వస్తూ ఉంటే సో అవన్నీ కూడా భగవంతుడి పాదాల మీదనే పడుతున్నాయి, అభిషేకం చేసేశారు. సో కొంతసేపటి వరకు ఆయనకి ఒక్క మాట కూడా రాలేదు. ఆ తరువాత మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక శ్లోకంలో ఆయన భగవంతుడుని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఆయన భావన ఎలా ఉంది అనేటువంటి విషయం 33వ శ్లోకంలో ఇంకా చూద్దాం. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. తప సమాధాయ మనోమనీషయ. తప సమాధాయ మనోమనీషయ. బభాషయేత ప్రతిలబ్ధ వాగసౌ. బభాషయేత ప్రతిలబ్ధ వాగసౌ. నియమ్య సర్వేంద్రియ బాహ్యవర్తనం. నియమ్య సర్వే ఇంద్రియ బాహ్యవర్తనం. జగద్గురుం సాత్వత శాస్త్ర విగ్రహం. జగద్గురుం సాత్వ శాస్త్ర విగ్రహం. మరి కృష్ణ ప్రభుజీ ప్రభువారి భావము పిమ్మట బుద్ధిచే మనస్సుని గ్రహించి బాహ్య కర్మల నుండి ఇంద్రియముల నియమపరచి అతడు తన భావములను వెల్లడి చేయుటకు తగిన వాక్కులను పలుకగలిగాను. ఆ విధముగా అతడు సాత్వత శాస్త్ర విగ్రహుడు. బ్రహ్మ సంహిత నారద పంచరాత్రం వంటి సాత్వత సంహితలు జగద్గురు అయిన భగవాన్ ఇట్లు చుతింపసాగాను. చదివమంటారా ప్రభుత్వ భావం కూడా భాష్యం కూడా ప్రభుపాదు గారు భాష్యం. లౌకికమైన పదములతో ఎప్పుడునూ భగవంతుని స్తుతింపజాలడు. మనస్సును ఇంద్రియములను నిగ్రహించి ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడే మనిషి భగవాను స్తుతించుటకు యోగ్యమైన పదజాలం పొందగలడు. ప్రామాణికులైన భక్తులు కీర్తించినటువంటి ఏ కీర్తనైనను మనం పాడరాదని తెలుపుచు శ్రీల సనాతన గోస్వామి పద్మపురాణం నుండి ఉదహరించింది. అవైష్ణవ ముఖోద్గీర్ణం కోతం హరి కథామృతం శ్రవణం నైవ కర్తవ్యం సర్పోతిష్టం యదా పయః.
వైష్ణవ సభ్యత లేనట్టివాడు, అనగా విధి నియమంత పాలన లేనివాడు, హరే కృష్ణ మహామను జపించిన వాడును అగు వాని మాటలను గాని పాటలను గాని విశుద్ధ భక్తులు అంగీకరింపరాదు. భగవాను సచ్చిదానంద విగ్రహము మాయారచితము కాదని సాత్వత శాస్త్ర విగ్రహం పదము సూచించుచున్నది. భక్తులు భగవానుని ఏదో కల్పిత రూపంలో స్తుతించరు. భగవద్ రూపమున సమస్త వేదవాధ్యాయం చే సమర్థించబడినది. హరే కృష్ణ ప్రభుజీ దండవత్వం. ధన్యవాదం. సో తను భగవంతుడి గురించి మాట్లాడడానికి కొంత సమయం తీసుకున్నారు, భగవంతుడిని స్తుతించడానికి సమయం తీసుకున్నారు, ఇక తనకున్నటువంటి భావాలు అన్నిటినీ కూడా వ్యక్తం చేస్తూ ఇప్పుడు భగవంతుడిని స్తుతించటం అనేటువంటిది మొదలు పెడుతున్నారు అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, భగవంతుడి గురించి మాట్లాడాలన్నా, భగవంతుడిని స్తుతించాలన్నా, భగవంతుడి యొక్క నామాన్ని జపించినటువంటి వ్యక్తికి లేదు అని అంటే అలా నామాన్ని జపించినటువంటి వ్యక్తి నోటి ద్వారా భగవంతుడి యొక్క స్తుతిని కూడా వినకూడదు. అది కృపాల వారు చెప్తున్నటువంటి విషయం. ఎందుకు అంటే చాలామంది భగవంతుడి గురించి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు నిజంగా ఆధ్యాత్మిక సాధన ఎంతసేపు చేస్తున్నారు? వాళ్ళు నిజంగా గురువుల్ని పొందారా? గురువుల్ని పొందితే ఆ గురువులు కృష్ణుడితో కనెక్ట్ అయినటువంటి పరంపరలో ఉన్నారా? ఒకవేళ కృష్ణుడితో కనెక్ట్ అయినటువంటి పరంపరలో ఉంటే వాళ్ళ గురువు విధించినటువంటి నియమ నిబంధనలను అనుగుణంగా వాళ్ళు సాధన చేస్తున్నారా? ఒకవేళ ఇవన్నీ చెయ్యకపోతే వాళ్ళు చెప్పినటువంటి సాహిత్యం, వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానం అంతా కూడా లౌకికమైనటువంటి జ్ఞానం అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు మనము వినకూడదు అని కృపాల వారు ఇక్కడ గట్టిగా చెప్తున్నారు. కాబట్టి భగవంతుడి నామాన్ని జపించినటువంటి వ్యక్తి వైష్ణవుడు అవడం, అవైష్ణవుడు అవుతాడు. అవైష్ణవుడి వ్యక్తి అవైష్ణవుడి నోటి ద్వారా వినేటువంటి ఎంత గొప్ప సాహిత్యమైనా సరే అది భగవంతుడి కీర్తన అవ్వదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ చిత్రకేతు మహారాజు భగవంతుడిని ఇప్పుడు కీర్తించబోతున్నారు. ఆయన చిత్తశుద్ధితోటి నారదుడు ఉపదేశించినటువంటి విధంగా, నారదుడు తనకిచ్చినటువంటి మంత్రాన్ని 7 రోజుల పాటు కనీసంగా ఏమీ తినకుండా ఓన్లీ మంచినీళ్ళు మాత్రమే తాగుతూ జపం చేశారు. అందుకనే ఆయన అర్హుడు భగవంతుని కీర్తించడానికి. సో ఆ విధంగా భగవంతుడిని కీర్తించేటువంటి కీర్తన ఇప్పుడు మొదలవుతుంది, చిత్రకేతు మహారాజు యొక్క కీర్తన 34వ శ్లోకం. చదవండి మాతాజీ. చిత్రకేతురువాచ. హరే కృష్ణ ప్రభుజీ. చిత్రకేతురువాచ. అజిత జిత సమమతిభిః. అజిత జిత సమమతిభిః. సాధుభిర్భవాన్ జితాత్మభిర్భవతా. సాధుభిర్భవాన్ జితాత్మభిర్భవతా. విజితాస్తే మీ చ భజతాం. విజతా చిత్రకేదు పలికేను, ఓ అజిత, ఎవ్వని చేతను జయింపబడని వాడవైనను, మనస్సును ఇంద్రియములను నిగ్రహించిన భక్తులచే మాత్రము నిక్కముగా నీవు జయింపబడదు. ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేనటువంటి భక్తుల ఎడ నీవు నిర్హేతుకు కరుణను కలిగి ఉంది, కనుక వారు నిన్ను తమ ఆధీనంలో ఉంచుకునేదరు. నిజముగా నిన్ను నీవే వారికి అర్పించుకునేదవు. ఈ కారణమున నీవు కూడా వారిపై పూర్తి నియంత్రణను కలిగి ఉన్నావు. భక్తుల యొక్క పవర్ గురించి చెప్తున్నారు. భక్తులు సామాన్యులు కాదు. సో భక్తులు భగవంతుడిని కూడా నియంత్రిస్తారు. భగవంతుడు స్వయంగా తనకు తాను అర్పించుకుంటారు భక్తుల కోసం. కానీ భగవంతుడిని అజితుడు అంటారు. అంటే భగవంతుని ఎవరు జయించలేరు, కానీ భక్తులు జయించగలరు. సో అందుకనే ఇక్కడ చిత్రకేతు మహారాజు అంటున్నారు, ఓ అజితుడా, ఎవరి చేతనో జయింపబడినటువంటి నీవు భక్తుల చేతిలోనే ఓడిపోతావు. అందుకనే భక్తుల చేతిలో ఓడిపోతాడు. భక్తులకి సేవలు కూడా చేస్తారు. భక్తులు కంట్రోల్లో ఉంచుకుంటారు భగవంతుణ్ణి. సో ఉదాహరణ ఉదాహరణ ఏమైనా ఉందా మాతాజీ?
భగవంతుడు భక్తుల కంట్రోల్లో ఉంటారు అనడానికి ఉదాహరణ? ప్రధానమంత్రి అంటే హరికృష్ణ ప్రభుజీ స్వామి అందరు భక్తులు అంటే ఇప్పుడు ప్రహ్లాదుడు కానివ్వండి, ధ్రువుడు ద్రోణుడు ఇక్కడ కానివ్వండి, వారు ప్రభుజీ పిలవలు భారత ఇక్కడ వచ్చేస్తారు కదా ప్రభుజీ, ప్రహ్లాదుడు ఎగ్జాంపుల్ అవుతుంది మహారాజులు కదా ప్రభుజీ, అనుకుంటున్నారు. చిత్రకేత మహారాజు. గోపికలు గోపికల ఆధీనంలో ఉంటారు రాజీ, సత్యభామ గోపికలు ప్రభుజీ, ప్రభుజీ, రుక్మిణి గోపభారతుడు ప్రభుజీ, అనంత గోపికలు మోక్షమని ఎవరు బంధించారు మాతాజీ కృష్ణుణ్ణి? యశోదమ్మ, యశోదమ్మ కృష్ణుని యశోదామాత బంధించారు, ఇంకా అర్జునుడికి కూడా సేవ చేశారు కృష్ణుడు. ఎలాగో రథ సారథి అయి చేశాడు రథ ప్రభుజీ. సారథి అయి చేశారు. ఓకే, సో అది కూడా మనకి ఉదాహరణ. భక్తుల చేతిలో ఆట, భక్తులు ఆడిస్తే ఆడతారు. సో ఈవెన్ అమృతమాత చెప్తారు, గోపికలు ఆడమంటే ఆడేవాడు, డ్యాన్స్ అయ్యి అంటే డ్యాన్స్ చేసేవాడు, నవ్వు అంటే నవ్వేవాడు, పరిగెత్తు అంటే పరిగెత్తేవాడు. సో అంత ఆధీనంలో ఉన్నారు గోపికలకి. సో ఎవరు మళ్ళీ మళ్ళీ ఏ చిన్న వయసులోనే అసురులను చంపినటువంటి వ్యక్తి, పాలు తాగే వయసులోనే ఆయన పెద్ద పెద్ద రాక్షసుల్ని చంపేశారు. అలాంటి ఆయన, భయానికే భయాన్ని కలిగించే ఆయన, ఆయన గోపికలు నిలబడి ఉంటే నిలబడతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. సో అది కృష్ణుడు. ఎందుకు అంటే భక్తుల యొక్క నియంత్రణలో ఉంటారు. అలానే ఇంకా ఏం చెప్తున్నారు, నిజముగా నిన్ను నీవే వారికి అర్పించుకునేదవు. అంటే భక్తులేమి ప్రత్యేకంగా పోయి బంధించడం అవసరం లేదు, ఆయనే వచ్చి బందీ అయిపోతారు. ఆయన బంధింపబడాలి అనుకుంటేనే బంధించడానికి సాధ్యం అవుతుంది, కానీ బంధింపబడాలి అని అనుకోకపోతే అది బంధించడం అనేటువంటి సాధ్యం కాదు. సో ఈవెన్ దామోదర లీలలో కూడా యశోదామాత బంధించింది అంటే యశోదామాత చాలా శక్తివంతురాలు, పరిగెత్తుకుని వెళ్ళగలదు, ఆమె బంధించగలదు అని కాదు, కృష్ణుడు సరెండర్ అయిపోయారు, కృష్ణుడు బంధింపబడ్డారు, కృష్ణుడు బంధించడానికి ఒప్పుకున్నారు, అందుకనే యశోదామాత బంధించగలిగింది. సో అది ఇక్కడ చెప్తున్నారు, నీ గొప్పతనం చెప్తున్నారు, నువ్వు భక్తులకి తప్ప ఎవరికి లొంగవు, అలా అది అది నీ గొప్పతనం అని చెప్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యము, భగవంతుడు భక్తులు ఇరువురును జయించడి వారు, భగవంతుడు భక్తులచే జయింపబడగా భక్తులు భగవంతునిచే జయింపబడదు, ఆ ప్రకారం పరస్పరము జయించుకొనుచు తమ సంబంధం ద్వారా వారు దివ్యానందమును బడయుదురు, అట్టి పరస్పర విజయములో పరిపూర్ణత కృష్ణుడు గోపికల మధ్య దర్శించబడినది, గోపికలు శ్రీకృష్ణుని జయించగా శ్రీకృష్ణుడు గోపికలను జయించెను, కృష్ణుడు ఎప్పుడు వేణు ఊదినను గోపికల మనస్సులను జయించేవాడు, అట్లే గోపికలను చూడకుండా శ్రీకృష్ణుడు ఆనందం పొందేవాడి కాడు, జ్ఞానులు యోగుల వంటి ఇతర ఆధ్యాత్మిక వేత్తలు దేవదేవుణ్ణి జయింపజాలరు, కేవలం విశుద్ధ భక్తులే అతన్ని జయించగలరు, విశుద్ధ భక్తులు సుమమతి అని వర్ణింపబడరు, అనగా ఎట్టి పరిస్థితిలోనూ వారు భక్తి యోగము నుండి వైదొలగరని భావము, కేవలము ఆనందంగా ఉన్నప్పుడే భక్తులు భగవాన్ని అర్చించుదురని కాదు, దుఃఖమునందును వారు అర్చించుదురు, సుఖ దుఃఖములు భక్తి యోగ విధానమును ఆటంకపరపజాలు, కనుకనే భక్తి అన్నది అహేతుకము అప్రతిహాతము అని భాగవతమునందు చెప్పబడినది, భక్తుడు ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా అంటే అన్యాభిలాషిత శూన్యమన్నమాట, భగవంతుని సేవించినప్పుడు ఆ సేవ ఎటువంటి భౌతిక పరిస్థితి చేతను నిరోధింపబడదు, దాని అంటే అప్రతిహత అన్నమాట, ఈ విధంగా జీవితం నందలి అన్ని పరిస్థితులలో సేవను గురించి గూర్చడి వాడు భగవంతుణ్ణి జయింపగలడు. ఒక నిమిషం మాతాజీ. సో ఈ అహైతుకీం అప్రతిహతం ఇప్పుడు అర్థమవుతుందా మాతాజీ? మనం ఫస్ట్ ఫస్ట్ క్యాంటో మళ్ళీ మనం రెండోసారి చదివిన తర్వాత ఎక్కడెక్కడ ఇప్పుడు ఈ పదాలు వాడినా కానీ మనకి చాలా ఈజీగా అర్థం కావాలి. ఓకే, సో అహైతుకీం అప్రతిహత అనేటువంటి పదం, అప్రతిహతం అంటే నిరంతరాయంగా, అహైతుకీం అని అంటే మోటివేషన్ ఏమీ లేకుండగా, అంటే రిటర్న్లో నాకేమొస్తుంది అనేటువంటి భావన లేకుండా, లాభం ఏమిటి అనేటువంటిది లేకుండగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేయగలిగినటువంటి భక్తి ఏదైతే ఉందో అది అహైతికి. తర్వాత అప్రతిహత అంటే మనకున్నటువంటి భౌతిక పరిస్థితులకి అనుగుణంగా మనం భక్తి చేస్తాము, కొన్ని కొన్ని సందర్భాల్లో కుదరకపోతే చెయ్యము, కొన్ని కొన్ని సందర్భాల్లో కుదిరితే చేస్తాము, ఇలాంటి భక్తిని అప్రతిహత అనరు.
అప్రతిహతముగా చేయడం, భక్తిని చేయడము అని అంటే పరిస్థితి ఎలా ఉన్నా కానీ భక్తిని వదిలిపెట్టడం, భగవంతుని యొక్క నామాన్ని వదిలిపెట్టడం, ఇది అప్రతిహతం. ఈ రెండు ఉన్నప్పుడే వాళ్ళు భక్తులు అవుతారు. లేదంటే నేను పోయిన వారం చేశానండి, ఈ వారం చేయలేదండి, ఇంకా నేను జపము, లేకపోతే ఈ వారం నేను మంగళారతి ఇవ్వలేదండి, పోయిన వారం అయితే ఇచ్చానండి, నేను భక్తున్నా కాదా అని అంటే భక్తుడు కాదు. భక్తుడు అంటే ఎవరు అనేటువంటి దానికి నిర్వచనం మనకి భాగవతంలో వస్తుంది, ప్రతి చోట వస్తుంది. దాన్ని బట్టి నేను భక్తున్నా కాదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎప్పటికప్పుడు. నేను మొన్న జర్నీ చేశానండి కుదరలేదు అందుకని రెండు నామాలు తక్కువ చేశానండి, లేదంటే మొన్న మొన్న నాకు కుదరట్లేదండి నేను భాగవతం వెళ్ళలేకపోయానండి, లేకపోతే ఈరోజు కుదురుతుందండి ఈరోజు వింటున్నానండి, మళ్ళీ రేపు కుదురుద్దో లేదో తెలియదండి, కుదిరితే వస్తారండి. అంటే మన మన లైఫ్లో ప్రయారిటీ అనేటువంటిది దేనికి ఇస్తున్నాము అనేటువంటి దాన్ని బట్టి మనకు అర్థం. అప్రతిహతంగా మనం చేస్తున్నాము మన యొక్క సాధన. సో ఒకవేళ చెయ్యకపోతే అది నిజమైనటువంటి భక్తిగా మారదు. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు భక్తులు ఎలా ఉంటారు, భక్తులు ఎలాంటి భక్తికి భగవంతుడు లొంగుతారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మనము భగవంతుడు మన ఆధీనంలో ఉండే లెవెల్లో మనం భక్తి చేయాలి. అప్రతిహతమైన అహేతుకమైనటువంటి భక్తి కనుక చేస్తే అప్పుడు భగవంతుడు మనకి లొంగుతారు. గోపికలు అలానే చేశారు. గోపికలకి ఏమి లాభం? కృష్ణుడిని పూజిస్తే భౌతికంగా ఏ లాభము లేదు, కానీ కృష్ణుడితో ఆడారు, కృష్ణుడితో పాడారు. కృష్ణుడు నువ్వు మురళి వేణుగానాన్ని పాడు అని అంటే గోపికల కోసం పాడేవాళ్ళు, ఏం చేయమంటే అది చేసేవాళ్ళు. సో అలా ఆయన వాళ్ళ యొక్క మనసులని జయించారు, గోపికలు కూడా కృష్ణుడిని జయించారు. సో ఈ విధంగా వాళ్ళకి ఇలాంటి కరుణ ఇవ్వడానికి కారణము వాళ్ళ యొక్క భక్తికి కండిషన్స్ లేవు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో అయినా భక్తిని చేశారు, సుఖం ఉన్నప్పుడే కాదు కష్టం ఉన్నప్పుడు కూడా భక్తిని చేశారు. అందుకనే భగవంతుడు స్పందించారు. ఎలా స్పందించారు? చివరికి గోపికలకి సేవకుడు అయ్యేలాగా, గోపికల యొక్క ఆధీనంలో ఉండే అంత లెవెల్లో భగవంతుడు వాళ్ళకి వాళ్ళ యొక్క నియంత్రణలోకి వెళ్ళిపోయారు. అంటే అందుకనే ఇక్కడ చిత్రకేతు మహారాజు కూడా అంటున్నారు, నిన్ను నువ్వు అర్పించుకుంటావు నీ భక్తులకి అని చెప్తున్నారు అన్నమాట. భక్తులకు ఇతర ఆధ్యాత్మిక వాదుల కంటే జ్ఞానులు యోగులు గల విశేష భేదం ఏమనగా, జ్ఞానులు యోగులు భగవంతునితో ఏకమగుటకు కృత్రిమంగా ప్రయత్నించుతుందరు, కానీ అసాధ్యమగు ఆ కార్యమునకు భక్తులెల్లడను తలపెట్టరు. తాము నిత్య సేవకులకు మనియు భగవానితో ఏనాడు ఏకము కామనియు భక్తులు ఎరిగిందురు. కనుకనే వారు సమవంతులు లేదా జితాత్ములని పిలువబడుదురు. భగవానితో ఏకమగుటను వారు అసహ్యపడుదురు, ఏవగించుకునేదరు. వారికి ఏకత్వ వాంఛ ఉండదు. దానికి బదులు వారు భౌతిక అత్యాశల నుండి బయటపడకూరుదురు. కనుకనే వారు నిష్కాములు. జీవుడు కోరికలు లేకుండా ఉండజాలడు, కానీ ఎన్నడూ తీరనటువంటి కోరికలు కామమని పిలువబడును. అట్టి కారణం వలననే భక్తులు జ్ఞానము నశించిన వారగుదురు. అంటే కామే కామే శృత జ్ఞాన అని. అందువలనే వారు భగవాన్ని జయింపజాలరు. కానీ భక్తులు అటువంటి కోరికల నుండి విడివడి ఉందురు, కనుక దేవదేవుణ్ణి జయింపగలుగుదురు. భౌతికమైన కోరికలు లేనందున పూర్తిగా పవిత్రులై భక్తులు శ్రీకృష్ణ భగవాన్ని సంపూర్ణ శరణాగతులగుదురు. అందువల్ల ఆ దేవదేవుడు వారిని జయించును. అట్టి భక్తులు ఏనాడును ముక్తిని వాంఛింపక భగవత్ చరణాల వింద సేవనే అభిలాషించురు. జీతభత్యము లేకుండా సేవను పూర్తురు, కనుక భగవత్ కరుణను వారు పడేదురు. స్వభావరీత్య భగవానుడు పరమ కరుణామయుడు. తన సేవకుడు ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా పనిచేయటను గాంచినప్పుడు అతడు సహజముగానే జిత్తుడగును. సో ఇక్కడ జ్ఞానులు యోగుల గురించి మాట్లాడుతున్నారు. జ్ఞానులు యోగులకి భక్తులకి మధ్య తేడా గురించి మాట్లాడుతున్నారు. భక్తులు అహైతుకి భక్తి అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేటువంటి భక్తిని చేస్తారు. కాబట్టి భగవంతుడు అలాంటి భక్తులకి అమ్ముడుపోతారు, అలాంటి భక్తులకి సహజంగానే జితుడొగుతారు. అంటే అలాంటి భక్తులు అలా భగవంతుని జయించగలుగుతారు. కానీ జ్ఞానులు యోగులు వాళ్ళ యొక్క లక్ష్యం ఎలా ఉంటుంది అంటే భగవంతుడిలో ఏకమైపోవాలి అని. భగవంతుడిలో ఏకమైపోతే ఇక మనకి ఏ కర్మలు మిగలవు. భగవంతుడిలో ఏకమైపోతే మనం ఆధ్యాత్మిక సాధన కూడా చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడిలో ఏకమైపోతే మళ్ళీ మనకి పుట్టకుండదు. ఈ విధంగా భగవంతుడిలో ఏకమైపోవడము అనేటువంటిది భౌతికత్వం నుంచి కంప్లీట్గా బయటికి వెళ్ళిపోతాము అని అనుకుంటారు వాళ్ళు. కానీ
ఇలాంటి భగవంతుల్లో ఏకమవడము అనేటువంటి ముక్తిని భక్తులు అసహించుకుంటారు. ఎందుకు అంటే ఇప్పుడు నేను భగవంతుడికి సేవ చేస్తున్నాను, భగవంతుల్లో ఏకమైపోయిన నాడు నాకు భగవంతుడికి సేవ చేసేటువంటి అవకాశం పోతుంది. భగవంతుడికి సేవ చేయలేనటువంటి ముక్తి, అలాంటి ముక్తిని నరకంతో సమానంగా భావిస్తారు భక్తులు. ఇంకా మనకి మన యొక్క మన వైష్ణవ ఆచార్యులు చాలా మంది ఏమని చెప్తారు అని అంటే, ఒకవేళ ముక్తి తర్వాత నాకు భగవంతుడికి సేవ చేసేటువంటి భాగ్యం కనుక కోల్పోతే అలాంటి ముక్తి కూడా నాకు అవసరం లేదు అని అంటారు. సో ఒకవేళ నేను నరకానికి వెళ్ళినప్పుడు నేను నరకంలో ఉండి భగవంతుడికి సేవ చేసుకునేటువంటి అవకాశం ఉంది అని అంటే నాకు నరకమైనా పర్వాలేదు అని అంటారు. కాబట్టి నిజమైనటువంటి ముక్తి అంటే భక్తులకి భగవంతుడి యొక్క సేవ. భగవంతుడి యొక్క సేవ కానటువంటి వేరే ఏ ముక్తి అయినా కానీ వాళ్ళు నచ్చరు, లైక్ చేయరు, అందుకని వాళ్ళు అలాంటి ముక్తులను అసహించుకుంటారు కూడా అని చెప్తున్నారు. ఓకే, ఇలాంటి భక్తులకు మాత్రమే భగవంతుడు లొంగుతారు, అంతేకాని జ్ఞానులకి యోగులకి భగవంతుడు లొంగరు. మహా అయితే వాళ్ళు సాధిస్తే సాధించచ్చేమో, వాళ్ళ సాధనతోటి భగవంతుల్లో ఏకమయ్యే స్థాయికి, నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళే స్థాయికి వాళ్ళు వెళ్ళచ్చేమో, కానీ అది ఇష్టపడేటువంటి అంటే భక్తులు ఇష్టపడేలాంటి ముక్తి కాదు అది. చదవండి. భక్తులు సదా సేవలో నిమగ్నులై ఉందురు. సావై మనః కృష్ణ పాదార విందయోర్ వాంచసి వైకుంఠ గుణాను వర్ణనే. వారి ఇంద్రియ కర్మలనియు భగసేవ ఎందే నియుక్తమై ఉండును. వారికి గల అట్టి భక్తి కారణంనే వారు తమ ఎట్టి ప్రయోజనముకైనను ఉపయోగించుకునేలాగున తనను తాను భగవంతుడు భగవానుడు అర్పించుకొనెను. కాని భక్తులకు సేవకు అన్యమైన ప్రయోజనమే ఉండదు. భక్తుడు పూర్తిగా శరణుదొచ్చి భౌతిక లాభాపేక్ష రహితుడైనప్పుడు భగవానుడు నిక్కమ్మగా అతనికి సేవ అవకాశం నొసగును. భక్తుడు చే జయించబడినప్పుడు భగవాని పరిస్థితి ఈ విధముగా ఉండడు. హరే కృష్ణ. సో భగవంతుడు వచ్చి మనకి లొంగిపోతారు కదా అనేటువంటి ఉద్దేశంతో కూడా భక్తులు భక్తి చేయరు. భక్తులు భక్తి చేయడానికి అహైతుకి భక్తి అంటే ఎలాంటి మోటివేషన్ ఉండదు. అంటే నేను భక్తి చేస్తే భగవంతుడు నాకు బందీ అయిపోతారు, లేదా నేను భగవంతుని జయించగలుగుతాను అనేటువంటి భావన కూడా వాళ్ళకు ఉండదు. కానీ అలాంటి మోటివేషన్ లేకుండా భక్తి చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, భక్తులు ఎవరైతే ఉంటారో, అలాంటి భక్తులకి భగవంతుడు సదా సేవలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు అని చెప్తున్నారు. ఓకే, రమేష్ ప్రభుజ. తవ విభవ ఖలు భగవన్, తవ విభవ ఖలు భగవన్, జగదుదయ స్థితి లయాధి ధీని, జగదుదయ స్థితి లయాదిని, విశ్వసృజస్తే అంశాంశస్తత్ర, విశ్వసృజస్తే అంశాంశస్తత్ర, మృషా స్పర్ధంతి పృథగభిమత్యా, మృషా స్పర్ధంతి పృథగభిమత్యా. హరే కృష్ణ ప్రభుజీ, దన్నుతున్నాను. హరే కృష్ణ వైష్ణుదేవుడు ప్రభుజీ. దేవ, ఈ భౌతిక జగత్తు దీని సృష్టి స్థితి లయములు నీ విభూతులే. బ్రహ్మాది ఇతర సృష్టికర్తలు నీ అంశాంశ మాత్రులే కనుక వారికి గల పాక్షిక సృజన శక్తి వారిని ఈశ్వరులను చేయజలదు. కనుక తామే ఈశ్వరులు అనడి వారి భావన కేవలము మిథ్యాహంకారం మాత్రమే, ఇది సక్రమమైనది కాదు. ఓకే, సో భగవంతుడు సృష్టి స్థితి లయాలన్నిటి కూడా భగవంతుడే చేస్తారు. ఇంకా భగవంతుడు సృష్టి స్థితి లయాలను చేయటానికి కూడా నియమిస్తారు కొంతమంది. అంటే ఒకవేళ సృష్టి స్థితి లయలు ఎవరు చేస్తారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నీ విభూతులే అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నీ శక్తి యొక్క అంశలే అని. కాబట్టి సృష్టికర్తలు భగవంతుడికి అంశ మాత్రమే. అంటే మనము ఏమనుకుంటామంటే మనకి చూడడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే టాప్, ఇంకంతకు మించి ఉండదు, వాళ్ళ ముగ్గురు ఒకటే అని కూడా అనే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. లేదు అని అంటే వాళ్ళే ఇంకా అల్టిమేట్ భగవంతులు అని అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా పాక్షికమైనటువంటి సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉన్నారు భగవంతుడి యొక్క సామర్థ్యంలో. ఇంకా వాళ్ళు చేస్తున్నటువంటిది భగవంతుడి నియామకంతో చేస్తున్నారు, భగవంతుడు నియమించారు కాబట్టి చేస్తున్నారు.
ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అనంత దేవుడు విష్ణు భగవానుడికి కూడా సోర్స్. మనం చూస్తే కారణోదక సాయి విష్ణువు కూడా ఈ అనంత దేవుడి నుంచే వచ్చారు. మొదటి చతుర్వ్యూహంలో సంకర్షణ భగవానుడు, మళ్ళీ రెండవ చతుర్వ్యూహంలో సంకర్షణ భగవానుడు. ఆ రెండవ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ భగవానుడి నుంచే మనకి కారణోదక సాయి విష్ణువు, ఆ కారణోదక సాయి విష్ణువు నుంచే గర్భోదక సాయి విష్ణువు, ఆ గర్భోదక సాయి విష్ణువు నుంచే క్షీరోదక సాయి విష్ణువు రావడం అనేటువంటిది జరిగింది. అంటే వీళ్ళందరికీ కూడా, అంటే ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు బ్రహ్మ కూడా గర్భోదక సాయి విష్ణువు నుంచి వచ్చారు, మహేశ్వరుడు కూడా బ్రహ్మ నుంచి వచ్చారు. అయితే వీళ్ళందరూ కూడా కారణోదక సాయి విష్ణువే మూలం వీళ్ళందరికీ. అయితే కారణోదక సాయి విష్ణువుకు మూలం ఎవరు? సంకర్షణ భగవాన్. కాబట్టి సంకర్షణ భగవానుడు యొక్క అంశలు వీళ్ళు. కాబట్టి ఎవరైతే ఈ సృష్టి స్థితి లయ చేయగలుగుతున్నారో వాళ్ళు కూడా నీ యొక్క పాక్షిక అంశాలు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాం. కాబట్టి మనము ఒకవేళ ఎవరైనా సరే వాళ్ళు చేస్తున్నటువంటి శక్తి సామర్థ్యాలని చూసుకొని గర్వితులై నేనే భగవంతుణ్ణి అని చెప్పుకున్నంత మాత్రాను వాళ్ళు కనీసంగా భగవంతుడి యొక్క స్థాయికి కూడా సమానం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే అది అది సరైనది కాదు, ఏది వాళ్ళ భావన, అదంతా కూడా విద్యాహంకారం వల్ల మాత్రమే కలుగుతుంది. ఓకే చదవండి. పరపటిపై శ్రీ ఉపాధ్యాయ శ్రీ ప్రభుపాదు. పిపీలికాది బ్రహ్మ పర్యాంతము గల సకల జీవుల సృజన శక్తి వారు భగవద్వంసులైనందుననే కలిగినదినటి విషయమున భగవత్ చరణారి విందుములకు సంపూర్ణ శరణాగతుడగుడు భక్తుడు చక్కగా నేర్గొను. భగవద్గీత 15వ అధ్యాయము 7వ శ్లోకం యందు శ్రీకృష్ణ భగవానుడు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని పలికెను. ఈ బద్ధ జగత్తు నందరి జీవులందరూ భగవంతుని శాశ్వత అంశములే. నిప్పురవ్వల వలే వారు పరమాత్మని సూక్ష్మ అంశములే అయి ఉన్నారు. భగవద్వంశములు కనుక వారు అతి కొద్ది పరిమాణములో సృజన శక్తిని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ప్రతి వ్యక్తికి కూడా ఎంతో కొంత సామర్థ్యం ఉంది. ఒక తండ్రి ఒక పుత్రుడు యొక్క జన్మకి కారణం అవుతాడు, అంటే తండ్రి లేకపోతే పుత్రుడు లేడు, కాబట్టి తండ్రి సృష్టించినట్టు. కానీ ఆ సృజనాశక్తి అనేటువంటిది భగవంతుడి యొక్క సృజనాశక్తితో పోలిస్తే చాలా సూక్ష్మమైనటువంటిది. కానీ మనము ఆ సృజనాశక్తిని చూసే భగవంతుడి యొక్క అంశం కాబట్టి భగవంతుడి యొక్క లక్షణాల్లో ఎన్నో కొన్ని మనకి వస్తాయి. భగవంతుడు మొత్తం సృష్టిని సృష్టిస్తే మనం ఏదో చిన్నదానైనా సృష్టిస్తాం, అది కూడా భగవంతుడి యొక్క శక్తితోటే. కాబట్టి ఆ కొద్ది పరిమాణంలోనే మనం ఉన్నటువంటి మనకున్నటువంటి సృజనాశక్తికి మనం మిథ్యా గర్వితులం అవ్వకూడదు. తరువాత మనమంతా కూడా భగవంతుడి యొక్క భగవంతుడిలో అంశాలు మాత్రమే. ఏ విధంగా అయితే నిప్పులోంచి నిప్పు రవ్వ, నిప్పు రవ్వ అగ్నిలోంచి బయటకు వస్తే ఆ నిప్పు రవ్వ బూడిదైపోతుంది, అదే అగ్నిలో ఉన్నంతసేపు అది నిప్పు రవ్వలాగానే ఉంటుంది. కాబట్టి మన అస్తిత్వాన్ని కోల్పోతాము ఒకవేళ మనం భగవంతుడికి దూరంగా వెళ్తే. కాబట్టి భగవంతుడితో కనెక్ట్ అయినంత వరకే మనకు ఆ అస్తిత్వం. ఎప్పుడైతే మనం భగవంతుడితో కనెక్ట్ అవ్వకుండా నేను స్వతంత్రంగా ఉంటాను అని నిప్పురవ్వు అనుకొని బయటకు వస్తే ఏమవుతుంది? బూడిదైపోయినట్టే మనం కూడా మన అస్తిత్వాన్ని కూడా పూర్తిగా కోల్పోతాం ఆ నిప్పురవ్వ నిప్పు నుంచి బయటకు వచ్చినప్పుడు, అంటే భగవంతుడి నుంచి బయటకు వచ్చినప్పుడు. విమానములు వంటి ఆధునిక సౌకర్యములను కల్పించినందున నామమాత్ర శాస్త్రజ్ఞులు మిగులు గర్వితులై ఉండురు. కానీ నిజమునకు విమానములను తయారు చేసిన ఘనత ఆ దేవదేవునికి చెందవలను గాని బాహ్యమునకు ఆ అద్భుత వస్తువులను తయారు చేసిన శాస్త్రజ్ఞులకు కాదు. ఎలయనగా ఈ విషయమున మొట్టమొదటి అంశము శాస్త్రజ్ఞుని మేధస్సు, అది భగవంతుని చేతని నడపబడవలను. దీనిని గుర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకం యందు మత్త స్మృతి జ్ఞానమపోహనంచ నా నుండి స్మృతి జ్ఞానము మరుపు కలుగుచున్నవి అని పలికను. శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మని రూపమున జీవ హృదయములలో ఆసీనుడే యుండును. కనుక విజ్ఞాన శాస్త్రమును లేదా సృజన కార్యమున పురోగమించుటకు అవసరమైన నిర్దేశము అతని నుండియే కలుగును. అంతేగాక విమానములు వంటి అద్భుతమైన యంత్రములను తయారు చేయుటకు అవసరమైన ఘటక పదార్థములను అందుజేయునది భగవానుడే గాని శాస్త్రజ్ఞులు కాదు కదా. విమానము తయారు కాకపోవము దాని ఘటక పదార్థములు భగవాను నుంచి సృజింపబడి లభ్యమై ఉండును.
కానీ ఆ విమానము ధ్వంసమైన పిదప మిగిలిన అవశేషములు నామమాత్ర సృష్టికర్తలకు తలనొప్పిగా తయారుగును. దీనికి ఇంకొక ఉదాహరణమును ఇట్లు చెప్పుకొని వచ్చును. పాశ్చాత్య దేశవాసులు పెక్కు మోటారు కార్లను తయారు చేయుచున్నారు. వాటికి కావలసిన ఘటక పదార్థములను వాణిని తయారు చేయుటకు అవసరమైన తెలివిని ఇచ్చినది భగవానుడే. కానీ చివరకు ఆ మోటారు కార్లు పనికి రాకుండా తయారైనప్పుడు వాటి యందలి ఘటక పదార్థములు ఆ కార్లను తయారు చేసిన వారులకు గొప్ప సమస్యగా తయారగుచున్నవి. నిజమైన సృష్టికర్త అనగా మూల సృష్టికర్త భగవానుడే. కానీ మధ్యలోనే ఇంకొకరు భగవంతుడిచ్చిన బుద్ధితో ఏదో సృష్టించి చివరకు ఆ సృజన కార్యముతో సమస్యలకు గురియగుచుందురు. కనుక అట్టి నామమాత్ర సృష్టికర్తకు సృజన కార్య ఘనతను కట్టబెట్టరాదు. సృష్టి కార్య ఘనత భగవంతునికే చెందవలెను. అందుకే సృష్టి స్థితి లయాది విభూతులు భగవంతునికి చెందినవే గాని జీవులకు కాదని ఇచ్చట చక్కగా చెప్పబడింది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మన శక్తి సామర్థ్యాలతో మనం ఏదో చేసాం. ఇప్పుడు శాస్త్రజ్ఞులు విమానం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒకవేళ శాస్త్రజ్ఞులు విమానం తయారు చేయగలిగారు కదా అని చెప్పేసి నేను గొప్పవాణ్ణి అని అనుకుంటే, భగవంతుడి లేకుండానే, భగవంతుడి యొక్క ఆశీర్వాదం లేకుండానే శాస్త్రజ్ఞులు విమానాన్ని కలుగునేంత స్థాయి వరకు వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి మేధస్సు భగవంతుడు ఇచ్చిందే, వాళ్ళలో ఉన్నటువంటి నాలెడ్జ్ భగవంతుడు ఇచ్చిందే, ఇంకా వాళ్ళు ఏ ఘటక పదార్థాలనైతే, అంటే ముడి పదార్థాలు ఏదైతే ముడి పదార్థాలను ఉపయోగించి వాళ్ళు తయారు చేశారో ఆ ముడి పదార్థాలు కూడా ప్రకృతి నుంచి వచ్చింది. ప్రకృతి భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉంది. కాబట్టి భగవంతుడు కనుక వాళ్ళకి ఆ ఘటక పదార్థాలను ఇవ్వకపోతే వాళ్ళు ఎలా తయారు చేస్తారు? భగవంతుడు కనుక వాళ్ళకి మేధస్సు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా తయారు చేస్తారు? మనకి 15వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్పినట్టు భగవంతుడే చెప్తున్నారు స్వయంగా, నేనే వాళ్ళకి స్మృతినిస్తున్నాను, నేనే వాళ్ళకి మరుపునిస్తున్నాను అనేటువంటి విషయం. ఒకవేళ వాళ్ళకి ఆ జ్ఞానాన్ని, మరుపుని, స్మృతిని ఇవ్వలేదనుకో, అప్పుడు వాళ్ళు చేయగలిగే వాళ్ళు కాదు. కాబట్టి భగవంతుడి యొక్క శక్తి మీదనే ఆధారపడి చేశాను అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు వాళ్ళలో గర్వం ఉండదు, కానీ వాళ్ళు నేనే సృష్టించాను అనేటువంటి భావంలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ వాళ్లే సృష్టిస్తే ఏ ఘటక పదార్థాలనైతే ఉపయోగించి వాళ్ళు సృష్టించారో ఆ ఘటక పదార్థాలు మరి అది శిథిలం అయిపోయిన తర్వాత ఎందుకు ఉపయోగపడకుండా పోతున్నాయి? ఘటక పదార్థం సేమ్ కదా, ఎందుకు అవి శిథిలమైపోయినప్పుడు, అది పాడైపోయినప్పుడు, అది అది విఫలమైపోయినప్పుడు ఇంక మళ్ళీ అవి వాటిని ఏం చేయాలో కూడా అర్థం కాదు. వాటిని డిస్పోజ్ చేయడానికి కూడా వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి మనము సృష్టి స్థితి లయ అనేటువంటి విభూతులని భగవంతుడి ద్వారానే పొందినటువంటి వాళ్ళు, మిగిలినటువంటి వాళ్ళు అందరూ కూడా, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి మాట్లాడుతున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా భగవంతుడి నుంచే సృష్టి స్థితి లయ చేయడానికి అవసరమైనటువంటి శక్తిని పొంది చేస్తున్నారు. అంతే తప్ప వాళ్లే చేస్తున్నారు అని అంటే దానికి కూడా సోర్స్ ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. ఆ సోర్స్ వాళ్ళకి ఆ శక్తిని ఇచ్చింది, ఆ సోర్స్ వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇచ్చింది. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్. హైమవతి మాతాజీ. హరే కృష్ణ. పరమాణు పరమ మహతో, పరమాణు పరమ మహతో, త్వమాధ్యాంతాంతరవర్తి త్రయవిదురః, త్వమాధ్యాంతాంతరవర్తి త్రయవిదురః, ఆధావంతేపి చ సత్వానాం, ఆధావంతేపి చ సత్వానాం, యద్ధ్రువం తదేవాంతరాలేపి, యద్ధ్రువం తదేవాంతరాలేపి. పరమాణు మొదలుకొని సమస్త విశ్వములు మహత్తత్వము యొక్క ఆది మధ్యాంతరములలో నీవు నెలకొని ఉన్నావు. అయినను నీవు ఆది మధ్యాంతములు లేనట్టి శాశ్వతుడవు. ఈ మూడు దశల యందును నీవు ఉన్నట్లు గోచరింతువు, కనుక శాశ్వతుడవైతివి. ఈ జగత్తు ప్రకటన కానప్పుడు నీవు మూలశక్తిగా నెలకొని ఉందువు. ఓకే, ఈ జగత్తులో భగవంతుడు ఏ విధంగా విస్తరించి ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ జగత్తులో నువ్వు విస్తరించనటువంటి ప్రదేశం లేదు. ఆదిలోనూ నువ్వు ఉన్నావు, మధ్యలోనూ నువ్వు ఉన్నావు, అంతంలోనూ నువ్వు ఉన్నావు, అంటే చివరి వరకు చివరిలోనూ నువ్వు ఉన్నావు. అంటే ఎంత ఉందో ఈ భౌతిక జగత్తు అంతా వ్యాపించినో, ఎక్కడికి వెళ్ళి చూసినా అక్కడ నువ్వు ఉన్నావు అన్నట్లే ఉంటుంది. కాబట్టి నీకు ఆది, అంతము, మధ్యము అనేటువంటిది లేదు. ఈవెన్ మనకి 11వ చాప్టర్లో విశ్వరూపం యూనివర్సల్ ఫామ్ వచ్చినప్పుడు కూడా నీకు నా ఆది, నా అంత, నా మధ్య అనేటువంటి శ్లోకం వస్తుంది. అంటే నీకు ఆది, అంతము, మధ్యము అనేటువంటిది
లేదు, ఆది అంతం లేనప్పుడు ఆటోమేటిక్గా మధ్యం కూడా ఉండదు. కాబట్టి ఈ మూడు దశల్లోనూ నువ్వు కనిపిస్తూనే ఉంటావు, ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తావు అనేటువంటి స్థితి. ఒకవేళ నువ్వు లేకపోతే ఈ జగత్తు కూడా ప్రకటమవదు, ఈ జగత్తు ప్రకటన అవడానికి కూడా నువ్వే కారణము అని చెప్తున్నారు. అందుకని మనకి బ్రహ్మ సంహితలో ఆయన ఏమని చెప్తారండి, మొత్తం నీవే కారణం, అన్ని కారణాలకి నువ్వే కారణము అనేటువంటి విషయం చెప్తారు బ్రహ్మదేవుడు. చదవండి మాతాజీ. భాష్యం బ్రహ్మ సంహిత 5.33 ఎందు ఇట్లా చెప్పబడినది. అద్వైతమచ్యుతమనాది మనంత రూపం ఆజ్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తౌ గోవిందం ఆది పురుషం తమహం భజామి. పరిపూర్ణుడు అచ్యుతుడు అనాది అయిన వాడు అనంత రూపముల్లోనికి విస్తరించినను మూల రూపంలోనే నెలకొని ఉండివాడు పురాణ పురుషుడు సదా నవయవనంతో గోచరించువాడు అయిన గోవిందుని నేను భజింతును. ఆ దేవదేవుని అట్టి సచ్చిదానంద రూపముడు గొప్ప వేద విధులకైనను అవగతం కావు, కాని అవి విశుద్ధ భక్తులకు సర్వదా ప్రకటమగుచుండును. దేవదేవుడే సమస్తమునకు కారణమైనందున తనకెట్టి కారణము లేనట్టివాడు. అతడు కార్యకారణమునకు అతీతుడు, శాశ్వతుడు. బ్రహ్మ సంహిత ఎందే వేరొక శ్లోకమున అండాంతరస్థ పరమాను చేయాంతరస్థం అని చెప్పబడినది. శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మాండమునందును పరమాణువునందును నెలకొని ఉన్నాడు. పరమాణు మొదలుకొని బ్రహ్మాండం వరకు నెలకొని ఉండటను బట్టి అతడు లేకుండా నిజమునకు ఏదీను అస్తిత్వమును కలిగి ఉండజాలదని సూచితమగుతున్నది. ఉదజని ఆమ్లజని సమ్మేళనంచే జలం ఏర్పడినని పలికేటి శాస్త్రజ్ఞులు అపారముకు సముద్రమును గాంచినప్పుడు అంత పెద్ద మొత్తములో రసాయనములు ఎచ్చట నుండి వచ్చినవని వారు ఆశ్చర్యచకితులగుదురు. సమస్తము రసాయనముల నుండియే వచ్చునని వారు తలచినను ఆ రసాయనములు ఎచ్చట నుండి వచ్చుతున్నవి ఈ విషయమును వారు ఎరుగరు. కానీ శ్రీకృష్ణ భగవానుడు సత్వకారణ కారణుడు కనుక రసాయనిక వికాసమునకై ఎంత పెద్ద మొత్తములోనైనా రసాయనములను సృజింపగలడు. జీవరాశి రసాయనములను సృజించటను మనం ప్రత్యక్షముగా గాంచవచ్చును. ఉదాహరణకు నిమ్మ చెట్టు టన్నుల కొలది సిట్రిక్ ఆమ్లమును తయారు చేయగలదు. సిట్రిక్ ఆమ్లము నిమ్మ చెట్టుకు కారణం కాదు, కానీ నిమ్మ చెట్టే ఆ ఆమ్లమునకు కారణమైనది. అదే రీతిగా భగవానుడు సమస్తమునకు కారణమై ఉన్నాడు. సిట్రిక్ ఆమ్లమును తయారు చేసిన చెట్టుకు కూడా అతడే కారణము. బీజామం సర్వభూతానాం రసాయనమును కూడా భగవంతుడే కారణం. కనుక భౌతిక జగత్తుకు కారణమైన మూలశక్తి ఆ దేవదేవుని ఎందే కాని రసాయనములు అందు లేదని భక్తులు కాంచగలుగుతారు. చదవమంటారు. సమస్తము భగవత్శక్తితోనే ప్రకటిత మగును. ఆ సమస్తము లయించిన పిదప మూలశక్తి తిరిగి భగవంతుని ఎందే ప్రవేశించును. కనుకనే ఈ శ్లోకములందు ఆదావంతే అపిచ సత్వానం ఇద్రువం తదైవాంత రాలేపి అని చెప్పబడినది. ధ్రువం అనగా శాశ్వతమైనదని అర్థము. శాశ్వతత్వము శ్రీకృష్ణ భగవానుడి కాని భౌతిక జగత్తు కాదు. భగవద్గీత తెలుపబడినట్లు అహమాదేశి దేవానం మత్తసర్వం ప్రవర్తతే, శ్రీకృష్ణుడే సమస్తమునకు మూల కారణము. అర్జునుడు శ్రీకృష్ణుని ఆదిదేవునిగా అనగా పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం అని గుర్తించెను. బ్రహ్మ సంహిత శ్రీకృష్ణుని ఆది పురుషునిగా గోవిందం ఆది పురుషం అని అభివర్ణించినది. ఆది మధ్యాంతములలో అతడే సర్వకారణ కారణం. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, సో భగవంతుడి అన్నిటికీ మూలము అని చెప్పేదానికి మరి శాస్త్రజ్ఞులు ఏదైనా సరే కెమికల్ రియాక్షన్ తోటి అన్ని ఏర్పడతాయి అని అనుకుంటారు. ఒకవేళ కెమికల్ రియాక్షన్ తో ఏర్పడితే, నీకు వాటర్ కూడా కెమికల్ రియాక్షన్ తోనే ఏర్పడితే, అంటే వాళ్ళు హైడ్రోజను ఆక్సిజన్ కలిస్తే వాటర్ అవుతుంది అని అంటారు. మరి అలాంటప్పుడు ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి నీరు అంతా కూడా హైడ్రోజన్ ఆక్సిజన్ కలవడం వల్లనే జరిగిందా? అంత హైడ్రోజన్ అంత ఆక్సిజన్ రోజు కలుస్తూ ఉందా? సో ఒకవేళ కెమికల్ రియాక్షన్ వల్లనే ఒకవేళ ఇవంతా జరిగితే, ఆ కెమికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ కెమికల్స్ కూడా భగవంతుడి నుంచే, భగవంతుడు సృష్టిస్తున్నారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ నిమ్మ చెట్టు సిట్రిక్ యాసిడ్ ఉదాహరణ చెప్పారు. సో భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో ఇంచి మనకి కావాల్సినటువంటి ఆమ్లము క్షారము అన్ని కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు. ఏ విధంగా అయితే నిమ్మ చెట్టు ఉందో, నిమ్మ చెట్టు నుంచి సిట్రిక్ యాసిడ్ ఎలా వస్తుందో, అది కూడా ఒక కెమికల్. సో అది ఎలా వస్తుందో అలానే ఆ నిమ్మ చెట్టుకి, ఆ నిమ్మ చెట్టే మూలము అని అనుకుంటే ఆ నిమ్మ చెట్టు మనకి కనిపించేంత వరకు మూలమే కావచ్చు, కానీ ఆ నిమ్మ చెట్టుకు కూడా మూలం భగవంతుడు. భగవంతుడు లేకుండా ఆ ముడి పదార్థాలు ఏవి రావు, ఆ తర్వాత మనం చూసేటువంటి కెమికల్స్ ఏమి రావు, ఆ కెమికల్ రియాక్షన్స్ వల్ల పొందేటువంటి ప్రోడక్ట్స్ కూడా రావు. కాబట్టి
భగవంతుడే అన్నిటికీ మూలము, ఆయనే ఆది పురుషుడు, సర్వకారణాలకి కారణము అని బ్రహ్మదేవుడు ప్రకటించేసేశారు బ్రహ్మ సంహితలో. ఓకే, నెక్స్ట్ గౌరీ మాత. హరే కృష్ణ. క్షిత్యాధిభిరేష కిలావృతః. క్షిత్యాభిభిరేషు కిల వృతః. సప్తభిర్ధస గుణోత్తరై తరైంధ కోశః. సప్తభిర్ధస గుణోత్తరైరండ కోశ. యత్ర పతత్యణుల అనుకల్పః. యత్ర పతత్యణుకల్పః. సహన్న కోటి కోటి విస్త ధనస్తః. సహండ కోటి కోటి విస్త ధనంతః. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రతి విశ్వము, పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మహాతత్వము, అహంకారమనే 7 తత్వములచే కప్పబడి ఉన్నది. వీనిలో ప్రతి ఒక్కటి వెనుకటి దానికన్నను 10 రెట్లు మహోన్నతమై ఉండును. ఈ విశ్వమే కాక అసంఖ్యాకమొక విశ్వములు ఎన్నియో ఉన్నను, అవి మహోన్నతములైనను నీ యందు పరమాణువుల వలె తిరుగుచున్నవి. కనుకనే నీవు అనంతుడవని పిలువబడుదువు. భగవంతుడికి అనంతుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే సమస్త విశ్వం ఆయనలోనే ఉంది, అనంతం అంతా కూడా ఆయనలోనే ఉంది, అసంఖ్యాకమైనటువంటి విశ్వాలు ఎన్నో ఇంకా ఉన్నాయి, అవన్నీ కూడా అణువులు పరమాణువుల్లా తిరుగుతూ ఉన్నాయి. భగవంతుడి యొక్క మనం ఒక బ్రహ్మాండాన్ని తీసుకుంటేనే ఆ బ్రహ్మాండం యొక్క సరిహద్దులే కనుక్కోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలాంటి బ్రహ్మాండాలు ఒక చిన్న అణువులాగా ఉంది భగవంతుడి యొక్క భగవంతుల్లో, భగవంతుడి యొక్క శరీరం. అలాంటి అనంత బ్రహ్మాండాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన అనంతుడు. ఓకే, భాష్యము. బ్రహ్మ సంహిత 5.48 ఈ విధముగా పలికినది. ఎస్యైక నిశ్వసిత కాలమధావలంబ్య జీవంతి లోమ విలజా జగదండనాద విష్ణుర్మహాన్నైహ స ఎస్య కళా విశేషో గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఈ భౌతిక సృష్టికి మూలము మహావిష్ణువు. అతడు కారణోదక సముద్రమును శయనించి ఉండగా అతని శ్వాస వలన కోట్ల కొలది విశ్వములు ఉత్పన్న మగుచు లయించుచుండును. ఆ మహావిష్ణువు గోవిందుని కళా విశేషము అనగా ఎస్య కళా విశేష మాత్రమే. కళయను పదము అంశాంశమును సూచించును. శ్రీకృష్ణుడు అనగా గోవిందుడు నుండి బలరాముడు ఆవిర్భవించును. బలరాముడు నుండి సంకర్షణుడు, సంకర్షణుడు నుండి నారాయణుడు, నారాయణుడి నుండి 2వ సంకర్షణుడు, అతని నుండి మహావిష్ణువు, మహావిష్ణువు నుండి గర్భోదక సాయి విష్ణువు, అతని నుండి క్షీరోదక సాయి విష్ణువు ఉద్భవింతురు. క్షీరోదక సాయి విష్ణువే విశ్వమును నియంత్రించును. దీనిని బట్టి అనంతుడైన పదమును వీలైనంత వరకు అంచనా వేయవచ్చును. నిజమునకు భగవంతుని అనంతమైన శక్తిని గూర్చి, అస్తిత్వమును గూర్చి ఏమని చెప్పగలము? ఈ శ్లోకము విశ్వము యొక్క ఆవరణలను అనగా సప్త బిడ్డస గుణోత్త రైరండ కోశ గూర్చి వివరించినది. మొదట ఆవరణము పృథ్వీ, 2వది జలము, 3వది అగ్ని, 4వది వాయువు, 5వది ఆకాశము, 6వది మహాతత్వము, 7వది మిథ్యాహంకారము, పృథ్వీ మొదలగు ప్రతి ఆవరణము దాని ఎందున్న ఆవరణము కన్నను 10 రెట్లు పెద్దదిగా ఉండును. ఈ విధముగా ప్రతి విశ్వము ఎంతో మహోన్నతమైనదో మనకు కొంతవరకు ఊహింపవచ్చును. ఇక అటువంటి విశ్వములు కోట్ల సంఖ్యలో ఉన్నవి. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా భగవద్గీత 10.42 ఇట్లు ధృవపరచెను. అతవా బహునైతేనా కిం జ్ఞాతేన తవార్జున విష్ణు బాహ్యమిదం కృష్ణం ఏకాంశేనా స్థితో జగత్. కానీ ఓ అర్జున, ఈ సవిస్తారమైన జ్ఞానము యొక్క అవసరమేమున్నది? కేవలము ఒక అంశ మాత్రము చేత నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుందును. సమస్త భౌతిక జగత్తు దేవదేవుని శక్తి యొక్క 4వ వంతు ప్రకటనము మాత్రమే. కనుకనే అతడు అనంతుడని పిలవబడినాడు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. భగవంతుడు అనంతుడు ఎందుకు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకు అంటే కళావతారాలతోటి, కళా విశేష, కళ అంటే అంశ యొక్క అంశ అంటే డైరెక్ట్ కాదు. ఇప్పుడు మన శరీరంలో ఒక చెయ్యి అనేటువంటిది అంశ అయితే చేతికి ఉన్నటువంటి వేళ్ళు కళ. సో ఈ విధంగా అంశ యొక్క అంశ, ఒక అంశకు ఉన్నటువంటి అంశ ఏదైతే ఉంటుందో అది కళ.
సో ఆ విధంగా భగవంతుడు అంశాలతోటే అంటే ఆయన శక్తిలో ఎంతో అంశ మాత్రంతో ఈ భగవంతుడు సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉండి పోషిస్తున్నారు అనేటువంటి విషయం మనకు భగవద్గీతలోనే తెలియజేశారు, కృష్ణుడే తెలియజేశారు. నాలో నా నేను అవసరం లేదు, అంశలో అంశ చాలు, ఈ యొక్క సమస్త భౌతిక విశ్వాన్ని కూడా పోషించడానికి అనేటువంటి విషయం చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు చూస్తే ఈ సమస్త బ్రహ్మాండాలు ఎలా అయితే వస్తున్నాయో, ఈ బ్రహ్మాండాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కారణోదక సాయి విష్ణువు వస్తున్నారు. కానీ కారణోదక సాయి విష్ణువుకి కూడా మూలము సంకర్షణుడు, సంకర్షణుడికి మూలము నారాయణుడు. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సంకర్షణుడు అనమాట, నారాయణుడి మధ్యలో ఇంకా ఉన్నారు. సో అవన్నీ మనకి ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అలా చేయరు. అంటే అంశలో 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 అంశకి ఇక్కడ సమస్త భౌతిక విశ్వాలని సృష్టించే అంత శక్తి ఉంది. మళ్ళీ ఆ భౌతిక విశ్వాలను సృష్టించిన తర్వాత అందులోకి మళ్ళీ తన అంశను పంపించి మళ్ళీ దానంతా కూడా పోషిస్తున్నారు అని చెప్తున్నారు. ఓకే, అందుకనే ఆయన అనంతుడు. ఇలాంటి ఒక భౌతిక విశ్వం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇలాంటి భౌతిక విశ్వాలు అనంతం ఉన్నాయి. ఈ అనంత విశ్వాలన్నిటికీ కూడా మూలమైనటువంటి వాడు భగవాన్. ఓకే, నెక్స్ట్ రామారావు ప్రభుజీ. విషయత్రషో విషయత్రుషో నర పశవో విషయత్రుషో నర పశవో య ఉపాసతే విభూతిర్న పరం త్వాం యం య ఉపాసతే విభూతిర్న పరం చాం తేషామాశిష ఈశాం తేషామాశిష ఈశ తదను వినశ్యంతి యథా రాజకూలం తదను విశజ వివశ్యంతి యథా రాజస్కులం. హరే కృష్ణ ప్రభుజీ. ఓ దేవదేవ పరమేశ్వర, ఇంద్రియ భోగ పిపాసులు పలు దేవతారాధకులు అయిన బుద్ధిహీనులు నరపశువులే తమ పశుప ప్రవృత్తి వలన వారు నిన్ను ఆరాధింపక నీ అంశ కణముల వంటి అల్పమగు దేవతలను ఆరాధించరు. విశ్వలయములు పాటు ఆ దేవతలు వారొసగిన పరదానములు అధికారములు లేనట్టి రాజు యొక్క ఘనత వలె నశించిపోవును. ఎలా ఘాటుగా మాట్లాడుతున్నారు చిత్రకేతు మహారాజు. సో ఏమంటున్నారంటే ఎవరైతే నిన్ను పూజించరు వాళ్ళు నరపశువులు అని అంటున్నారు. కానీ నీ యొక్క శక్తి గురించి తెలియక నీ అంశలే అనేటువంటి దేవతలు సైతం నీ అంశలు అనేటువంటి విషయం తెలుసుకోకుండా, దేవతలకు ఉన్నటువంటి శక్తి కూడా నీ ద్వారానే వచ్చాయి అనేటువంటి విషయం తెలుసుకోకుండా, ఆ కొంచెం ఉన్నటువంటి శక్తి కూడా అది కూడా అశాశ్వతమైనటువంటి శక్తి ఏమని చెప్తున్నారు, విశ్వలయముతో పాటు ఆ దేవతలకు ఉన్నటువంటి వాళ్ళ శక్తి కూడా పోతుంది అని చెప్తున్నారు. సమస్త విశ్వము లయమైనప్పుడు దేవతలకు ఉన్నటువంటి శక్తులు కూడా వాళ్ళు కోల్పోతారు. ఏ విధంగా అయితే అధికారాన్ని కోల్పోయినటువంటి రాజు ఉంటాడో ఆ విధంగా ఆ దేవతలు అలా మిగిలిపోతారు, అప్పుడు వాళ్ళ యొక్క శక్తిని అంతటిని కోల్పోయి. అలాంటి తాత్కాలికమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవతలను పూజించే వాళ్ళు నీ శక్తి తెలియక వాళ్ళు నరపశువులు, పశువులతో సమానము అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి నీ శక్తి నీ గురించి తెలుసుకోలేకపోయారు కాబట్టి. ఓకే, ఇదే మాట మనం అంటే ఎవరు మనల్ని లెక్క చేయరు. కానీ ఇక్కడ చిత్రకేతు మహారాజు స్వయంగా భగవానుడితో అంటున్నారు నీ యొక్క శక్తి గురించి తెలుసుకోలేనటువంటి వాళ్ళు పశువులు అని. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము కామైస్తైస్తైర్యతజ్ఞానప్రజ్ఞేవత విషయ కోరికలచే జ్ఞానము హరింపబడిన వారు దేవతల శరణు చూస్తారు అని భగవద్గీత 7.20 నందు పలికినది. అదే విధముగా ఈ శ్లోకము కూడా దేవతార్చనను ఖండించుచున్నది. మనము దేవతల యొక్క ఎలా గౌరవమును కలిగి ఉండవచ్చు కానీ వారు ఆరాధనీయులు కారు. దేవతార్చకులు బుద్ధి దర్శించిన వారే అనగా హృతజ్ఞాన ఏలయనగా సమస్త విశ్వము లయించినప్పుడు వివిధ శాఖాధిపతులకు దేవతలు కూడా నశించిపోదు అని వారు ఎదుగరు. దేవతలు నశించినప్పుడు అల్పజ్ఞులకు వారిచే ఒసగబడిన వరదానములు కూడా నశించిపోవును. కనుక భక్తుడు దేవతార్చనచే ఐశ్వర్యములు బలవేటకై అభ్యాసపరుడుకు బదులు కృష్ణ సేవలో నెలకొడవలను. ఆ దేవదేవుడే అతని సమస్త కోరికను తీర్చగలడు. అకామ సర్వకామో నమోక్ష కామ ఉదారధి
తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. బుద్ధిమంతుడైన వాడు కోరికలను కోరికలు లేకులను లేదా మోక్ష వాంఛను కలిగినను అన్ని విధములా పరమ పురుషుడగు శ్రీకృష్ణునే అర్పింపవలను. భాగవతము 2.3.10. పరిపూర్ణ మానవుని కర్తవ్యం ఇదియే, కేవలము ఆకారం మాత్రము మనిషి ఉండడి ఉండి పశుచేష్టలు కలిగి ఉన్నవారు నర పశువు లేదా రెండు కాళ్ళ పశువు అని పిలువబడుతుంది. అనగా కృష్ణ భక్తి భావన యందు అభిరుచి లేనట్టి మానవుడు ఇతడ నర పశువులని గ్రహింపబడినాడు. హరే కృష్ణ. ఎవరైతే కృష్ణ భక్తి చేయరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎవరికైతే కృష్ణ భక్తి లేకుండా దేవతలను ఆరాధిస్తూ దేవతారాధనే గొప్ప అని అనుకునేటువంటి వాళ్ళకి భగవంతుడు ఇక్కడ మనకి భగవద్గీతలోనే తెలియచేశారు. ఎవరైతే భౌతిక అవసరాల కోసం దేవతలను పూజిస్తారో వాళ్ళకి బుద్ధి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి విషయం మనకి భగవద్గీతలోనే తెలియచేశారు. వాళ్ళ యొక్క బుద్ధి నశించిపోయింది, వాళ్ళ యొక్క బుద్ధి అల్ప బుద్ధి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ దేవతలు కూడా నశిస్తారు, వాళ్ళు నశించినప్పుడు వాళ్ళ ద్వారా పొందినటువంటి వరాలు ఏముంటాయో అవి కూడా నశించిపోతాయి. కాబట్టి దేవతల యొక్క శక్తి పరిమితమైనటువంటి శక్తి అనేటువంటి విషయం తెలుసుకోకుండా అలాంటి దేవతలను పూజించి కృష్ణుణ్ణి ఇగ్నోర్ చేసినటువంటి వాళ్ళు నర పశువులు, అంటే రెండు కాళ్ళ పశువులు, రెండు కాళ్ళతో నడిచేటువంటి పశువులు అని మళ్ళీ ఇక్కడ ప్రతిపాదన వారు కూడా తెలియజేస్తున్నారు. ఓకే, కాబట్టి కృష్ణ భక్తి భావనలో ఉండడం అనేటువంటిది మనల్ని మనం మనుషులుగా రుజువు చేసుకున్న దానిలాగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ సూర్యకుమారి మహారాజ్. కామధీయస్త్వై రచిత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ప్రణామం. కామధీయస్త్వై రచిత న పరమారోహంతి యథా కరంబు కరంభ బీజాని. నా పరమరోహంతి యథా కరంభ బీజాని. జ్ఞానాత్మన్య గుణమయే. జ్ఞానాత్మన్య గుణమయే. గుణగణతోస్య ద్వంద్వజాలాని. గుణగణోత్తస్య ద్వంద్వజాలాని. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓ పరమేశ్వర, భౌతిక సంపత్తుల ద్వారా ఇంద్రియ భోగ వాంఛలను తీర్చుకొనగోరు వారు జ్ఞానాత్ముడవు గుణాతీతుడవు నగు నిన్ను అర్చించినచో భజ్జీత బీజం మొలకెత్తని చందమున తిరిగి జన్మనొందరు. ప్రకృతి బద్దులైన కారణమననే జీవులు జనన మరణ చక్రమునకు గురి ఎగుదురు. కానీ నీవు దివ్యుడవు కనుక నీ దివ్యమగు సాంగత్యమును పొందగోరువాడు భౌతిక ప్రకృతి పరిస్థితులను తప్పించుకొనగలడు. ఓకే, ఇప్పుడు మనము ఒక చెట్టు ఉంది అనుకోండి, చెట్టు నరికితే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ అందులో పచ్చి ఉంటుంది కాబట్టి చిగురిస్తుంది, మళ్ళీ మొలకలు ఎత్తి మళ్ళీ పిలకలు పిలకలుగా వచ్చి మళ్ళీ మళ్ళీ అది చెట్టు లాగా తయారవుతుంది. మళ్ళీ కొట్టామనుకోండి మళ్ళీ అలానే వస్తుంది. అదే దాని మొదరుతో సహా తీసేస్తే అప్పుడు ఇంకా అది చిగురించడం అనేటువంటిది మానేస్తుంది. కొన్ని కొన్ని సార్లు వేర్లు మళ్ళీ అక్కడక్కడక్కడక్కడ మళ్ళీ పాకిపోయి మళ్ళీ వేర్లలో నుంచి కూడా మళ్ళీ మొక్కలు రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు మళ్ళీ మనము ఏమైనా విత్తనాలు ఉన్నాయనుకోండి, ఆ విత్తనాలు మనము ఎండబెట్టామనుకోండి ఎండుతాయి, కానీ ఎండబెట్టినటువంటి విత్తనాల్ని మళ్ళీ తీసుకెళ్ళి భూమిలో పాతామనుకోండి మళ్ళీ ఆ విత్తనాల్లో నుంచి మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి. ఒకవేళ విత్తనాలు కుళ్ళిపోయినా సరే ఆ కుళ్ళిపోయినటువంటి విత్తనాల నుంచి కూడా మొలకలు వస్తాయి. అంటే విత్తనము అసలు మొలకే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అలాంటి విత్తనాలని కాల్చాలి, వేయించాలి. వేయించినటువంటి విత్తనాల్లో నుంచి మొలకలు రావిగా, వేయించకుండా అవి ఎంత ఎండబెట్టినా ఏం చేసినా కానీ అవి మొలకలు వస్తాయి విత్తనాల నుంచి. సో ఆ విధంగా ఈ భౌతిక కోరికల కోసం దేవతల వెంట పడేటువంటి వాళ్ళు మళ్ళీ 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 పుడుతూనే ఉంటారు, ఎంత వద్దనుకున్నా పుడుతూనే ఉంటారు. వాళ్ళని ఆ బీజము వేయించినప్పుడు మొలక ఎలా రాదో ఆ విధంగా వాళ్ళు ఆ దేవతారాధన మానేసి నిన్ను ఆరాధించడం మొదలు పెట్టినప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క జన్మలు ఆగుతాయి అని చెప్తున్నారు. లేదు అని అంటే కనుక అలా మొలక ఎత్తినట్టు వీళ్ళు కూడా పుడుతూనే ఉంటారు అని చెప్తున్నారు. భాష్యం. ఈ విషయము నా భగవద్గీత 4వ అధ్యాయం 9వ శ్లోకం యందు
శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు ద్రవపరిచనం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః చక్ష్యా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. భగవంతుడి యొక్క జన్మ కర్మ ఒక నిమిషం మాత్రమే, జన్మ భగవంతుడి యొక్క జన్మ గురించి కర్మ గురించి తెలుసుకోవడము అని అంటే బీజాన్ని వేయించడం అనమాట. సో బీజాన్ని వేయించుతున్నారు అనమాట జన్మ కర్మ గురించి తెలుసుకొని, అప్పుడు మళ్ళీ భౌతిక లోకంలోకి మళ్ళీ జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితికి వస్తాం. చూడండి, ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వం నెరిగిన వాడు శరీర త్యాగం పెంబట తిరిగి ఈ భౌతిక జగమును జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. ఎవడేని శ్రీకృష్ణుడు అవగతం చేసుకొనుటకు కృష్ణ భక్తి భావనలు నెలకొనినచో నిక్కముగా జన్మముత్య వలయమునకు అతీతుడగును. త్యక్యా దేహం పునర్జన్మనైతి అని భగవద్గీత యందు స్పష్టంగా తెలుపబడినట్లు అట్టివాడు కృష్ణ భక్తిలో నెలకొని లేదా దేవదేవుడగు శ్రీకృష్ణ అవగతము చేసుకొని భగద్వామమును చేరుటకు అర్హుడగును. భౌతిక వాంఛాపూర్ణులకు వారు కూడా భగవంతుని అర్చించి క్రమముగా భగవద్ధామమును చేరగలరు. వాస్తవం ఏమనగా అనేకమగు కోరికలు ఉన్నప్పటికీ మనుషుడు కృష్ణ భావనకు అరుదించినచో పవిత్ర హరినామ కీర్తనచే భగవత్ సాన్నిధ్యమును పడయుట ద్వారా కృష్ణ పాదార విందములకు అధికాధికముగా అనురక్తుడగును. శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ నామము అభిన్నములు సమానములు, ఆ విధముగా అతడు భౌతిక భోగము పట్ల అనాసక్తుడగును. భౌతిక భోగమునందు అనాసక్తి కృష్ణుని యందు ఆసక్తియే జీవన పూర్ణత్వం. అనగా మనిషి ఏదో ఒక విధముగా భౌతిక లాభము కొరకైనను కృష్ణ భక్తికి అరుదించినచో ముక్తిని ఫలముగా బడయగలడు. కామద్వోషోద్భయాత్ స్నేహాత్ కోరికలు తీరుటకు గాని ద్వేషముచే గాని భయముచే గాని ప్రేమచే గాని లేదా మరి ఏ ఇతర కారణం వల్ల గాని మనిషి కృష్ణుని చెంతకు చేరగలిగినచో అతని జీవితము ధన్యము కాగలదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో జన్మ మృత్యువుని ఆపాలి అని అంటే మనకున్నటువంటి ఒకటే ఒక మార్గం కృష్ణ భక్తిలోకి వెళ్ళాలి. భౌతిక కోరికలతోటైనా సరే కృష్ణ భక్తి చేయండి, కానీ దేవతారాధన మాత్రం చేస్తే ముక్తి ఎప్పటికీ రాదు అనేటువంటి విషయం మనకి మొత్తం సారాంశంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవతారాధనే చేస్తాం మేము మాకు వంశపారపర్యంగా మా కులదేవత మా కులదేవుడు అని చెప్పేసి అలానే మేము కంటిన్యూ చేస్తాము అని అంటే మాత్రం అది దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. మనము వంశపారంపర్యంగా వచ్చేటువంటిదైనా సరే మన జ్ఞానంతో తెలుసుకోగలగాలి అది కరెక్టా కాదా అనేటువంటి. ఒకళ్ళు అజ్ఞానంతో ఏదో చేశారు కదా అని చెప్పేసి అదే అజ్ఞానాన్ని మనం కూడా కంటిన్యూ చేయడం అనేటువంటిది ఇంకా అజ్ఞానం, ఇంకా మూర్ఖత్వం, వాళ్ళకంటే మూర్ఖులం మనం. అందుకనే మనము కులదేవతల కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేసేయాలి, కులదేవుళ్ళ కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేసేయాలి. అసలు నిజమైనటువంటి భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి, భక్తి అనేది ఎవరికి చేయాలి అనేటువంటిది తెలుసుకోవాలి, భక్తి యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవాలి, ఎప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఒకటి నమ్మాను కదా అని చెప్పేసి ఆ నమ్మిన దాన్నే పట్టుకొని వేలాడకూడదు. వేలాడడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏం లేదు. ఎప్పుడైతే మనం శాస్త్రాన్ని చదువుతామో ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు ఎగ్జాల్టెడ్ సోల్స్ చెప్తున్నారు ఏమిటి నిజమైన భక్తి అని. కాబట్టి నా కులదేవతకు పూజ చేయలేదు కాబట్టి నాకు ఇలా జరిగింది అలా జరిగింది ఇవన్నీ ఏమి మన ఊహలు మాత్రమే. ఇవన్నిటి వల్ల మనకి ఏమి లాభము రాదు. మనల్ని మనము రెండు కాళ్ళ జంతువుగా ప్రూవ్ చేసుకోకుండా మనల్ని మనిషి శరీరాన్ని మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు ఆ మనిషి శరీరాన్ని మనం ఉపయోగించుకునే విధంగా మనం భగవంతుడికి భక్తి చేయాలి తప్ప అన్యమైనటువంటి. ఇంకా కొంతమంది తమోగుణితమైనటువంటి భక్తులు కూడా చేస్తుంటారు, సినిమా యాక్టర్లను పూజలు చేస్తారు, వాళ్ళకి గుళ్ళు కడతారు, వాళ్ళకి అర్చన చేస్తారు, ఇవన్నీ కూడా తమోగుణయుతమైనటువంటి పూజలు. ఇలాంటి వాటి వల్ల మనం మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము, అలా చేయకూడదు అనేటువంటి విషయం ఇక్కడ మనకి చెప్తారు. కాబట్టి ఏదైనా భౌతిక కోరుకున్నా కానీ నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి, అప్పుడు కనీసంగా మనకి కృష్ణుడు బుద్ధి యోగాన్ని ఇస్తారు. సో మనకి బై ప్రోడక్ట్ లాగా ముక్తి వచ్చేస్తుంది. ముక్తి కోసం పోకపోయినా ముక్తి మన ఎదురుగుండా వస్తుంది. కాబట్టి భౌతిక కోరికలైనా ఆధ్యాత్మిక కోరికలైనా ఏ కోరిక లేకపోయినా మనం అర్చించాల్సింది కృష్ణుణ్ణి, అది ఇక్కడ మనకి రుజువు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ కాపుదాం, మళ్ళీ రేపు మిగిలిన టాపిక్స్ చదువుకుందాం. చిత్రకేతు మహారాజు చేస్తున్నటువంటి ప్రార్థన ఒక 4 శ్లోకాలు చదివాం, మిగిలిన శ్లోకాలు రేపు చూద్దాం. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం.